హాయ్ అందరికి, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఇప్పుడు వర్షాకాలం కదండి, వర్షం వచ్చేటప్పుడు మనకి ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో కూడా ఏదో ఒకటి స్నాక్స్ తినాలనిపిస్తుంది. దానికోసం ఒక స్నాక్ ప్రిపేర్ చేసుకుందామండి. అది పప్పు వడ. శనగపప్పు తీసుకున్నాయండి. శనగపప్పు నానబెట్టాను, 4-5 అవర్స్ నానబెట్టాలి. ఎందుకంటే ఈ శనగపప్పు నానబెట్టాను, ఒక కప్ అని శనగపప్పు ఉందండి, ఇది నానబెట్టాను. ఇప్పుడు ఈ శనగపప్పు మనం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేస్తున్నానండి. కొంచెం శనగపప్పు గుప్పడం శనగపప్పు పక్కన తీసుకున్నానండి. ఇది లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు దీనిలో 3 పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇది ఎలా గ్రైండ్ చేసుకోవాలంటే కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు. మనం మిక్సీ ఆపి ఆపి గ్రైండ్ చేయాలి, పలుసించుకుంటూ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దీనిలోనే కొంచెం సాల్ట్ వేస్తున్నాను, టేస్ట్ తగ్గట్టు సాల్ట్. మీ దగ్గర అల్లం ఉంటే అల్లం వేసుకోండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం. ఎందుకంటే ఇలా గ్రైండ్ చేయాలండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా ఉండాలి. ఇలా మనకి చేత్తో ఇలా పట్టుకుంటే బైండింగ్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అసలు వాటర్ వేయకుండా గ్రైండ్ చేయాలండి, వాటర్ అసలు వేయొద్దు. అవసరమైతే ఒక చిన్న స్పూన్ వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. అసలు వాటర్ అవసరం పడదు, దీంట్లో మెత్తగానే నలిగిపోతుంది. మరి మెత్తగా వద్దు కదా, మనకి కొంచెం కోర్సుగా కావాలి. మీకు మిక్సీలో పెద్ద జార్లో అవ్వదనుకుంటే చిన్న జార్లో వేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం శనగపప్పు, అది వేసుకుందాం. ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే తినేటప్పుడు క్రంచీగా బాగా నోటికి బాగా తగులుతుందండి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్లు బియ్యం పిండి వేస్తున్నానండి. బియ్యం పిండి కొంచెం క్రిస్పీనెస్ కోసం వేసుకుందాం, కలుపుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. కొత్తిమీరలో కొన్ని పుట్నాలు వేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్స్ పుట్నాలు, 3-4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, లెమన్ జ్యూస్, షుగర్ 1/2 టీ స్పూన్, కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటానికి. కొత్తిమీర కలర్ చేంజ్ అవ్వదు షుగర్ వేస్తే, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. మీ దగ్గర పుదీనా అంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇది గ్రైండ్ చేసుకుందాం, కొంచెం కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుందాం. దీనిలోనే కొంచెం సాల్ట్ వేస్తాను. ఇదిగోండి గ్రీన్ చట్నీ రెడీ. దీనికి తాలింపు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు అండి, తాలింపు కూడా అక్కర్లేదు అసలు దీనికి, ఇలాగే చేస్తారు గ్రీన్ చట్నీ. ఇప్పుడు మనం వడలు చేసుకుందాం, మసాలా వడ. కొత్తిమీర వేస్తున్నాను దీంట్లో, ఆనియన్స్ మీరు వేసుకునే ముందే ఎప్పుడైతే వేస్తారో అప్పుడే ఆనియన్స్ వేసుకోండి. ముందే వేసారనుకోండి పిండిలోంచి వాటర్ రిలీజ్ అవుతుంది. మనం ఎప్పుడైతే వేసుకుంటాం అనుకుంటామో అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుని వడలు వేసుకుందాం. ఎందుకంటే ఇలా బౌల్ లాగా చేసి మనం చేతి మధ్యలో పెట్టుకుని ఇలా వత్తాలండి. ఇలా అన్ని ఇలా చేసుకుందాం, ఎక్కువ లావుగా చేయకుండా ఇలా లడ్డులాగా చేసుకుని ఇలా చేత్తో ఒత్తుకోవాలి అంతే. ఇలా చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైందండి, మనం ఒక్కొక్కటి వడ దీనిలో వేసుకుందాం, ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్ మీడియం హీట్ లో వేడవ్వాలండి, ఎక్కువ వేడవద్దు ఆయిల్. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలుపుతుందండి, వాటికి అవే పైకి వస్తాయి అప్పుడు తిప్పుకోవాలి.
వండి ఒకసారి ఫ్రై అయినాయండి, తిప్పుకోవాలి. రెండో సైడ్ కూడా ఫ్రై అవ్వాలి. స్టవ్ మట్టుకి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, లేకుంటే ఉడకదు లోపల. స్లోగానే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రై అయినాయండి. అన్ని ఇలా చేసుకుందాం. ఇదిగోండి వడలు రెడీ అయినాయండి. ఇదిగోండి వేడి వేడిగా చాలా బాగున్నాయండి, టేస్టీగా ఉంటాయి. దాల్ వడ ఈ గ్రీన్ చట్నీతోనన్నా కొబ్బరి చట్నీతోనన్నా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసుకోండి, వర్షాకాలం ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్స్ తినాలనిపిస్తే ఇలా చేసుకోండి. చట్నీతో అన్నా తినొచ్చు, టీతో అన్నా తినొచ్చు. సాయంత్రం పూట టీ పెట్టుకుని టీతో కూడా తినొచ్చు వడలు.